గురించి మా డైరెక్టర్ చెప్తే ఏందోలే అనుకున్నా. ఇదిగా నువ్వు పెద్ద పెద్దగా చేసేవనుకో, తెలుగులో నీలాంటి అందగతులు దొరికితే మనం ముంబై అలవలసిన కర్మే వచ్చింది చెప్పు. మేనేజర్ ఇదిగో మనం తీయబోయే సినిమాలో ఈ అమ్మాయి హీరోయిన్. అగ్రిమెంట్ తీసేసుకో. ఓకే సార్. సార్ మరి మేము బయలుదేరమా, వీడా వెళ్దాం. ఆగాడు ఎక్కడికి తీసుకుపోతున్నా? మా ఇంటికి సార్. అట్లాగే తీసుకుపోది కానీ అసలు ఈ అమ్మాయికి వచ్చో ఏమి రాదో డైరెక్టర్ చూడండి. ఎస్ సార్. ఇది ప్రిపేర్ అవ్వు. ఓకే. ఓకే రెడీ సార్. డైలాగ్ ఓకే కదా? ఎస్ సార్. డూ వన్ థింగ్, ప్రొడ్యూసర్ గారిని రమేష్ అనుకు డైలాగ్ చెప్పు. ఓకే ఓకే. క్యారీ ఆన్. చూడు రమేష్, ఆడది ఒక్కసారే మనసిస్తుంది, ఒక్కరినే ప్రేమిస్తుంది. నా మనసు ఎప్పుడో గోపి సొంతమైంది కాబట్టి నిన్ను ప్రేమించలేను. దయచేసి నన్ను మర్చిపో, ఇంకెప్పుడో నన్ను కలవడానికి ప్రయత్నించొద్దు ప్లీజ్. డైరెక్టర్ గారు మీరు కత్తి అన్నారు కానీ బాంబు. అమ్మాయి కంగ్రాచులేషన్స్, నువ్వు తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ అవటం కాయు. తుమారా నామ్ క్యా హే? వీణా. ముంబై కాదు, ఓ తెలుగా. మన పేరు సత్తి. నా చేత టాప్ హీరోయిన్ అందరూ మేకప్ చేయించుకుంటారు తెలుసా? ఫీల్డ్లో మన చెయ్యి పడగానే టాప్ అయిపోతారని అందరూ అనుకుంటుంటారు తెలుసా? హలో. మొదట్లో అందరూ ఇలాగే అంటారమ్మా, తర్వాత. అవును, నాకు చూపించడానికి ఇంత సిగ్గుపడుతున్నావు? రేపు జనాలు లక్షల మందికి ఏం చూపిస్తావమ్మా నువ్వు? కరెక్ట్. ఇలాంటి ఇండిసెంట్ ఫెలోస్ వల్లే ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. సార్ మీరా? ఏం సారీ అమ్మాయి? నేనంతా చూశాను రా, ఒక మాట చెప్తాను. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయి లేరు అంటారు, నిజానికి వాళ్ళు రారు. ఎందుకో తెలుసా? నీలాంటి లోఫర్స్ ఉండి వాళ్ళ మానాభిమానాలతో ఆడుకుంటున్నారు కాబట్టి. అదిగా సార్. షడప్ రాస్కెల్. హీరోయిన్ గా అవడానికి వచ్చినంత మాత్రాన వాళ్ళకి సిగ్గు అభిమానం మర్యాద ఉండవనుకున్నావా? వాళ్ళు మన ఇంట్లోని ఆడపిల్ల లాంటి వాళ్ళే. ఆ ప్లేస్ లో కూర్చుంది మన మనుషులను కూర్చుడు, నీ ఉద్దేశం మారుతుంది. ఆ తర్వాత కూడా నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తే నువ్వు అసలు మనిషివే కాదు. సార్ తప్పయ్యింది సార్, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయండి సార్, ఈసారికి నన్ను క్షమించండి సార్. నువ్వు ఇలాంటి వాడువని తెలియక నిన్ను పనిలో పెట్టుకున్నాను. నీలాంటి వాడు ఉంటే నా పరువు నా కంపెనీ పరువు పోతుంది. మళ్ళీ నీ ముఖం నాకు చూపించొద్దు, పో అవతలకి. సార్ నువ్వు ఇలాగే కష్టపడితే ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరి పక్కన హీరోయిన్ గా చేస్తావు, నంబర్ వన్ పొజిషన్ లోకి వెళ్తావు. థాంక్యూ సార్. ఇంకో డాన్స్ అమ్మాయి. ఇలాంటి డాన్స్ నేను నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ట్రెండ్ ట్రెండ్ మారిందమ్మా. ఇప్పుడు కొరకారికి కాళ్ళు చేతులు ఊపుతో సరిపోదమ్మా. ఏమో పలి, ఇంకేమో పసా. నా తలకాయ్ వదిలే. ఇదిగో డైరెక్టర్, ఇలాంటి టేస్ట్ లేని మనుషులు పెట్టుకుంటే మన సినిమా వేస్ట్ అయిపోద్ది. థియేటర్లో చప్పట్లు కాదు చెప్పులు పడతాయి. ఆ తర్వాత మనం ఆఫీస్ తాళం వేసుకుని అడుక్కు తినాలి. మీరు చెప్పింది నాకు అర్థమైంది సార్. మీకు ఎలాంటి డాన్స్ కావాలో చెప్పండి, చేయిస్తా. ఏ నువ్వు చేయించేది నా సెల్కి రీఛార్జి? మీ ఇద్దరు కలిసి ఏ మాత్రం చేయించారో నేను చూశానుగా.
మీ వల్ల కాదు గానీ నేను చెప్పి చేయించుకుంటా. వీణా, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు గానీ నువ్వు అడిగేస్తే అదిరిపోవాలి, చెయ్యేస్తే చిరిగిపోవాలి, కుర్రకారంతని పిచ్చిలో పడిపోవాలి. రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్ర పట్టక నిన్ను తలుచుకుంటూ గిల 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 కొట్టుకోవాలి. నాకు అట్లాంటి డ్యాన్స్ కావాలి. రెడీయేనా? రెడీ సార్.